తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. యంగ్ హీరోలలో వరుసగా మొదటి సినిమాలతో హిట్లు కొట్టిన హీరోలలో నాగశౌర్య కూడా ఒకరు. కెరీర్ మొదట్లోనే లెక్కకు మిక్కిలి వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ ఒప్పేసుకున్న నాగశౌర్య తర్వాత 2-3 వరుస ఫ్లాపులు తన ఖాతాలో వేసుకోగా కొంత గ్యాప్ తీసుకుని తన ఓన్ ప్రొడక్షన్ లో చెలో అంటూ ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ సినిమాతో నాగశౌర్య తిరిగి కంబ్యాక్ చేశాడా లేదో తెలుసుకుందాం. 18:00 సాయంత్రం 6 గంటల నుంచి ఈస్ట్ కంట్రీస్ లో సుమారు 100 లొకేషన్స్ లో ప్రీమియర్ షోలతో రిలీజ్ అయిన చెలో సినిమా అక్కడి నుంచి మంచి టాక్ నే సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. యూనిట్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ మరియు సాంగ్స్ తో పాటు సినిమాలో హైలైట్స్ చాలానే ఉన్నాయని చూసిన వారు చెబుతున్నారు. తెలుగు తమిళ భాషల నడుమ హీరో పడే పాటలు, హీరోయిన్ రష్మికతో హీరో ప్రేమ ఎలా సఫలమైంది అనేది మెయిన్ థీమ్ అయిన దర్శకుడు సినిమాను హ్యాండిల్ చేసిన విధానం మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు చెదరనివ్వకుండా చేసిందని చెబుతున్నారు. సినిమా కథ మొదలవ్వడం నుంచి చివరి వరకు కథ చెబుతూనే మంచి కామెడీ ఎపిసోడ్స్ తో ఆద్యంతం మంచి ఎంటర్టైనర్ ని తెరకెక్కించాడని దర్శకుడు వెంకీ కొడుములకు మొదటి సినిమానే అయినా ఆద్యంతం మలరించేలా కథను తెరకెక్కించాడని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కామెడీ సీన్స్ విషయంలో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాయని అంటున్నారు. హీరో ఎంట్రీ నుంచి హీరోయిన్ తో లవ్ ఎపిసోడ్స్, ఆ తర్వాత వచ్చే కామెడీ ఎపిసోడ్స్ తో ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనర్ గా ఉండగా ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అద్భుతంగా పేలిందని అంటున్నారు. సెకండ్ హాఫ్ అదే రేంజ్ లో కొనసాగగా కొంచెం ఫ్లో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుందని, అక్కడక్కడ సినిమా కొంచెం బోర్ కొట్టినా కానీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ వెనువెంటనే రావడం ఆ బోర్ ని కూడా బోర్ గా ఫీల్ అవ్వకుండా చేశాయని అదే సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు. హీరోయిన్ రష్మిక ఫ్రెష్ లుక్స్ అందరినీ ఆకట్టుకుందని, నాగశౌర్యతో సమానంగా మార్కులు దక్కించుకుందని అంటున్నారు. ఇక సినిమాకు సంగీతం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారిందని, పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే లవ్ బ్రేకప్ సాంగ్ సినిమాలో అద్భుతంగా సెట్ అయ్యాని, ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చూసి చూడంగానే సాంగ్ థియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ పీక్స్ అని అంటున్నారు. ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందని, దర్శకుడు వెంకీ కొడుముల తొలి సినిమాతో శ్రీను వైట్ల తొలినాలలో రెచ్చిపోయిన రేంజ్ లో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాలో మైనస్ ఫస్ట్ హాఫ్ లో కథను వెంటనే మొదలు పెట్టకుండా ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో కాలక్షేపం చేయడం, అలాగే అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టించే సీన్స్ ఉండటం తప్పితే సినిమాలో ప్లస్ పాయింట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. 2018లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో యునానిమస్ టాక్ తెచ్చుకునే సినిమా ఇదే అవుతుందని ఓవర్సీస్ నుంచి టాక్ వ్యక్తమవుతుంది. మరి ఇదే టాక్ ను రెగ్యులర్ షోలో కూడా కొనసాగించినట్లయితే చెలో సినిమా మంచి విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది. మీరు ప్రీమియర్ షో చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.